గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పేడకలు ఇంకా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంది. విశాఖకు రాజధాని ప్రకటనతో ఘన విజయం ఖాయమని ధీమాగా ఉన్న వైసీపీకి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి పిడుగుపాటు. రాయలసీమ ఫలితాల కంటే ఉత్తరాంధ్ర ఫలితాలకే పార్టీ అధినేత షాక్ గురయ్యారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు పార్టీలో నెంబర్ టూగా ఒక వెలుగు వెలిగిన నాయకుడిని పక్కన పెట్టి మరీ బాబాయ్కి బాధ్యతలు అబ్బాయికి అప్పగించారు. కానీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మొదటి టెస్టులో ఫెయిల్ అయ్యారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వరుస విజయాలతో ధీమాగా ఉన్న అధికార పార్టీ వైసీపీని, ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేలపైకి దింపాయి. అంతేకాదు ఈ ఎన్నికల ఫలితాల్లో సీఎం జగన్కు మరో గట్టి షాక్ కూడా తగిలింది. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరించారు సీఎం జగన్. రాష్ట్ర విభజన జరిగి ప్రజల మనసులను తీవ్ర గాయమైన సమయంలో రాజధాని పేరుతో కొత్త సమస్యలను తీసుకురావడం ఇష్టం లేదని జగన్ ప్రకటించారు. తీరా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన తర్వాత రాజధానిపై తన వైఖరిని మార్చారు సీఎం జగన్. ఏపీకి మూడు రాజధానులు ప్రకటించారు సీఎం జగన్. పరిపాలనా వికేంద్రీకరణ కోసం అమరావతి, విశాఖపట్నం, కర్నూలు రాజధానులని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు రాజధానులపై ఎదురైన న్యాయపరమైన చిక్కులను, ప్రజాందోళనలను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అయితే అమరావతి మినహా మిగిలిన రెండు ప్రాంతాల ప్రజలు వైసీపీని ఆదరిస్తారని, ఎన్నికల్లో గెలిపిస్తారని దృఢ విశ్వాసంతో ఉన్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ పెట్టుకున్న ఆశలను విద్యావంతులు వంబు చేశారు. మూడు రాజధానులపై తమ అభిప్రాయాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా విస్పష్టంగా చెప్పారు. న్యాయ రాజధాని ప్రకటించిన కర్నూలుతో సహా తూర్పు, పశ్చిమ రాయలసీమ జిల్లాల ఓటర్లు వైసీపీకి ఓటెయ్యలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు రాయలసీమ ఓటర్లు. వైఎస్ జగన్ కొత్త పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత అధిక శాతం కాంగ్రెస్ ఓటర్లు జగన్ పార్టీకి మారారు. అటువంటి ప్రాంతంలో కూడా సీఎం జగన్కు షాక్ ఇచ్చే ఫలితాలు వెలువడ్డం రాజకీయ వర్గాలతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. మరోవైపు సీఎం జగన్ విశాఖపట్నం, ఉత్తరాంధ్రపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వైజాగ్ను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్ అతి త్వరలో తాను ఆ నగరానికి షిఫ్ట్ అవుతున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఏపీలో పెట్టుబడుల కోసం విశాఖలో కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను నిర్వహించారు. అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించిన జీఐఎస్కు సీఎం జగన్ అన్నీ తానే ముందుండి నడిపించారు. అంబానీ, ఆదానీ, టాటా బిర్లా వంటి జాతీయ, అంతర్జాతీయ బడా పారిశ్రామికవేత్తలను విశాఖకు రప్పించారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ అయిందని, విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యావంతులు వైసీపీ పట్ల ఆకర్షితులయ్యారని సీఎం జగన్తో పాటు వైసీపీ వర్గాలు విశ్వసించాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో వైసీపీకి ఢోకా లేదని ధీమాతో ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం సీఎం జగన్తో పాటు పార్టీ శ్రేణులను సైతం నివ్వెరపరిచింది. ఉత్తరాంధ్ర ప్రజలపై ఉన్న నమ్మకంతో సీఎం జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పాత ఇన్ఛార్జి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. వైవి సుబ్బారెడ్డి సీఎం జగన్కు స్వయాన సొంత బాబాయ్. ఉత్తరాంధ్ర పట్టభద్రులందరూ సీఎం జగన్ కోసం భారీ బహుమతిని సిద్ధం చేశారని ఎన్నికలకు ముందు సుబ్బారెడ్డి ఊదరగొట్టారు. అయితే ఫలితాలు తారుమారు కావడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్లో మొదటి నుండి నెంబర్ టూగా వ్యవహరించారు ఎంపీ విజయసాయిరెడ్డి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల వంటి కీలక సమయంలో అనూహ్యంగా విజయసాయిరెడ్డిని నియోజకవర్గాల బాధ్యత నుండి తప్పించడం
పార్టీ కి మైనస్ గా మారింది। సుబారెడ్డి స్థానికేతరుడు కావడం, విజయసాయిరెడ్డి వర్గం ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయకుండా మౌనం వహించడం కూడా పార్టీ కి తీరని నష్టం జరిగిందని విశ్లేషకులు అంటున్నారు। మాజీ నెంబర్ 2 ప్లేస్ లో సొంత బాబాయిని తీసుకురావాలన్న నిర్ణయానికి సీఎం జగన్ భారీ మూల్యం చెల్లించారని వారు అభిప్రాయపడుతున్నారు। తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండోసారి కొనసాగుతున్న వైవి సుబారెడ్డికి ఇంకా ప్రత్యక్ష రాజకీయాలపై మోజు తీరలేదని, మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అబ్బాయి జగన్ దగ్గర పట్టుబట్టుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం। అబ్బాయి అప్పగించిన ఎన్నికల బాధ్యతలో ఫెయిల్ అయిన బాబాయికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఛాన్స్ అబ్బాయి ఇస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది।